రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం. ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరికి అరచడం కన్నా, జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా, జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కౌనా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు. ఒక్క రైతు భరోసా కింద, సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మే. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు? ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకిపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి రమ్మా. దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిరానా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మవాడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే, వాళ్ళమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు, అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాశ్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాశ్, నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తానే. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతూ ఉన్నారు పిల్లలు. అమ్మఒడి పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది, ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది, 0 వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేది. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది.
ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది. ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు, మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. ఆదుకున్నాం, రాత్రి పగలు కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు, సెక్రటరీస్, హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం, మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈరోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు. ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేశాం. అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే చర్చకు రండి. రెన్యువేషన్ తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్, ఈ క్రాఫ్ నమోదు లేదన్నాడు. తెలివైనోడా తింగరోడా అర్థమవుతాం? మా నియోజకవర్గం నొక్కు, కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కు, పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు నీకులా కాదు, బియ్యం ధాన్యం కొనలేక ఈ క్రాప్ లేదు పో, ఆ క్రాప్ లేదు పో, ధాన్యం కొట్టలేదు. ఎన్నాళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే రెండో సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే రెండో సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నడిచావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నడిచావు. చంద్రబాబు చూసి నేర్చుకో, 13 లక్షలు అప్పిచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా 31 పెన్షన్ వస్తుంది. 1 సెలవు అయితే ఉద్యోగస్తులకు, 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతావే నువ్వు? అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా అలా ఉందడు, ముద్దులే జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నుండి స్థలం మీద దువ్వడం ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావు ఇక్కడికి? దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ? ఒక వరద బాధిత పరామర్శ మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అవి లెక్క పెడుతున్నావు, లెక్క పెడుతున్నాను నేనే లెక్క పెడుతున్నావు. మెషిన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు, ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం తాడు చెట్లు వచ్చి తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ ఒక ఆగేవా 2 రోజులు ముఖ్యమంత్రి? నేనైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా తాళం తీసుకుంటా నేను ఒక పూట కూర్చుని బయటికి వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలా, ముఖ్యమంత్రి ఎక్కియాలా, ముఖ్యమంత్రి ఎక్కియాలా? ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించే, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే, నందిని ముఖ్యమంత్రి ఎక్కించే, టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడు ఎక్కో అయిపోయింది, నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. అంచేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతు మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు, అతనిచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాస్తవాలు, ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ. ఇంట్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా, తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 TMC క్వశ్చన్ ఉంది. ఇంకా నీకు తెలీదు ఇంకో 1.25 TMC బఫర్ ఉంది, 2.425 + 1.25, దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 TMC. మేము తెంగరోళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. మీ కార్యకర్తలు నేర్పింది ఏంటి? మట్టెట్టుకుపో, ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి, వాలంటీర్లను పంపి నేర్పావు. మాకు చంద్రబాబు నేర్పింది ఇది. అంచేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నాయనండి, 45,000 ఇన్ఫ్లో రావాలంటే
దగ్గర దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్క వేసుకో అంబటి రాంబాబు నాయుడికి, గంట రాంబాబు నాయుడికి. అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏఎన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో. ఇక్కడ నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, రెండు కాలిక్యులేట్ చేసుకో, రెండు సరిపోయినాయి. కథ చెప్పుకో, ఎవరన్నా వింటారని ప్రజలందరికీ తెలుసు. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్. ఎప్పుడు నిద్రపోకండి అధికారి, నీకు లేక 10 to 5 కాదు, 24/7 పనిచేసింది మా టీం అందరం.